మనం అంతర్రాష్ట్ర రహదారులపై కానీ ఎక్స్ప్రెస్ హైవేలపై కానీ ప్రయాణించేటప్పుడు కనీసం ఒక్క టోల్ ప్లాజానైనా దాటాల్సి ఉంటుంది. ఈ టోల్ ప్లాజాలకు సదరు రహదారిపై ప్రయాణించే వాహనదారులు కొంత సొమ్మును కట్టవలసి ఉంటుంది. మనలో చాలా మంది ఖచ్చితంగా టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లించే ఉంటారు. అయితే మనం టోల్ రూపంలో ఏమి చెల్లిస్తున్నామో మీకు తెలుసా? ఈ టోల్ చెల్లింపుల వల్ల కలిగే పరోక్ష ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? జిజ్ఞాసా అప్డేట్స్ కి స్వాగతం. ఈనాటి జిజ్ఞాసా అప్డేట్ లో టోల్ ఎందుకు చెల్లించాలి, దానివల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అనేది చూద్దాం. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర లేదా జాతీయ రహదారి లేదా ఎక్స్ప్రెస్ వే కోసం రహదారులను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి అయ్యే ఖర్చులను పెంచడం కోసం ఆయా రహదారులను ఉపయోగించుకునే వాహనదారుల నుండి కొంత రుసుము వసూలు చేస్తారు. ఈ రుసుమునే టోల్ అంటారు. ఈ టోల్ అనేది ఒక రకమైన పన్ను. హైవే లేదా ఎక్స్ప్రెస్ వేలను నిర్మించిన తర్వాత టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. ఈ టోల్ ప్లాజాలలో వివిధ వాహనాలకు సంబంధించిన టోల్ పన్నులను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ టోల్ ప్లాజాల నిర్వహణను ప్రైవేట్ పార్టీలకు అప్పగిస్తారు. జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ టోల్ గేట్ల వద్ద వసూలు చేసే సొమ్ముకు బాధ్యత వహిస్తుంది. ఈ జాతీయ రహదారుల నిర్వహణ సంస్థను భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థల చట్టం 1988 ప్రకారం ఏర్పడగా 1995లో ఇది స్వతంత్ర సంస్థగా మారింది. మన దేశంలో చెల్లించాల్సిన టోల్ మొత్తం ఒక ప్రాజెక్ట్ కింద ఉన్న రహదారి పొడవును బట్టి నిర్ణయించబడుతుంది. సాధారణంగా ఒక ప్రాజెక్ట్ కింద ఉండే రహదారి పొడవు 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒకవేళ రహదారి పొడవు 60 కిలోమీటర్ల కన్నా తక్కువగా ఉంటే రహదారి యొక్క వాస్తవ పొడవు ఆధారంగా ఈ ఛార్జీ విధించబడుతుంది. వసూలు చేసిన టోల్ మొత్తాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉంటాయి. ఆ రహదారిపై గల వంతెనలు, సొరంగాలు లేదా బైపాస్లు, హైవే యొక్క వెడల్పు, వర్తించే ఫీజు నియమాలు మరియు రాయితీ ఒప్పందాలలోని నిబంధనలు మొదలైనవి. టోల్ ఛార్జ్ అనేది వాహనం యొక్క పరిమాణంతో పాటు అవి మోసే లోడ్ మరియు ఆ వాహనం వల్ల రహదారికి జరిగే నష్టంపై ఆధారపడి ఉంటుంది. వాహనం యొక్క ఉపయోగం అంటే వాణిజ్యపరమైన ఉపయోగమా లేక వ్యక్తిగతమా అనే దానిపై కూడా ఆధారపడి టోల్ పన్నులో తేడా ఉంటుంది. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు వ్యవస్థ అయిన ఫాస్టాగ్ వ్యవస్థ ద్వారా వాహనదారులు టోల్ ప్లాజాలో కాంటాక్ట్లెస్ మరియు నగదు రహిత చెల్లింపులు చేయవచ్చు. టోల్ ప్లాజా వద్ద వసూలు చేసిన డబ్బును వాహనదారుని యొక్క ఫాస్ట్ ట్యాగ్ నుంచి తగ్గించబడుతుంది. ఎక్కువ టోల్ను దాటడానికి వాహనదారు యొక్క ఖాతాను రీఛార్జ్ చేసుకోవాలి. ఫాస్ట్ ట్యాగ్ 5 ఏళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద టోల్, అలాగే ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద టోల్గా పేరు పొందింది ఢిల్లీ గురుగావ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజాలో 31 టోల్ లైన్స్తో దేశంలోనే అతిపెద్ద టోల్ ప్లాజాగా పేరు పొందింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రతి టోల్ ప్లాజా వద్ద ఒక టోల్ ప్లాజా లైన్లో 6 వెహికల్స్ మాత్రమే ఉండేలా చర్య తీసుకోవాలి. అలాగే ఒక్కొక్క బూత్ వద్ద ఒక వెహికల్కి తక్కువలో తక్కువ 10 సెకండ్స్ సమయంలో టోల్ ఫీజు తీసేసుకోవడం జరిగిపోవాలి. ఒక వెహికల్ మ్యాక్సిమం 3 నిమిషాలకు మించి వెయిటింగ్ టైం ఉండకుండా చర్య తీసుకోవాల్సిన అవసరం టోల్ ప్లాజా నిర్వాహకులపై ఉంది. ఆ రహదారిలో ఉండే ట్రాఫిక్ రద్దీని
దృష్టిలో ఉంచుకొని టోల్ లైన్స్ అనేవి ఏర్పాటు చేయాలి. టోల్ ప్లాజాలను నిర్వహించేవారు ఆ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు కూడా కొన్ని సౌకర్యాలను ఉచితంగా అందించాల్సి ఉంటుంది. అవేమిటో చూద్దాం. రహదారి ప్రాజెక్టు విస్తరణను నిర్వహించే లేదా బాధ్యత వహించే పార్టీలు వాహనదారులకు రూట్ పెట్రోల్ సేవలు, క్రేన్ సదుపాయం, అంబులెన్స్ మరియు ఫైర్ టెండర్ వంటి సౌకర్యాలతో అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచాలి. ఒక నిర్దిష్ట రహదారిని నిర్వహించడానికి కాంట్రాక్ట్ ఉన్న లైసెన్స్ కంపెనీలు కూడా హైవేపై టాయిలెట్ బ్లాక్స్, త్రాగునీటి సౌకర్యం మరియు బస్ బే వంటి సేవలను అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఒక కారు బ్రేక్డౌన్ అయితే లేదా టోల్ హైవేపై ప్రమాదం జరిగితే సహాయం కోసం టోల్ రసీదులో ముద్రించిన టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ని సంప్రదించవచ్చు. హైవే యొక్క విస్తరణకు కాంట్రాక్ట్ ఉన్న సంస్థ ఆ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రతి వాహనదారుకు విధిగా ఉచితంగా సహాయం అందించాలి. అలాగే ప్రతి వాహనదారు ఈ ఉచిత సేవలను అవసరమైనప్పుడు వినియోగించుకోవాలి. కాబట్టి ఇప్పటి నుండి టోల్ ప్లాజాను దాటుతున్నప్పుడే ఆ టోల్ ప్లాజా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని తెలుసుకోవడం మరవవద్దు. టోల్ ప్లాజాలో విఐపీలకు అలాగే భారత ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను తీసుకునేందుకు అలాగే అవార్డు తీసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న వారికి కూడా టోల్ వర్తించదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పనులపై వెళ్తున్నప్పుడు అలాగే తిరిగి వస్తున్నప్పుడు కూడా వారికి టోల్ 100% రాయితీ ఉంటుంది. అంబులెన్స్లకు, ఫైర్ సర్వీసులకు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలకు కూడా టోల్ వసూలు చేయడం ఉండదు. ఇంకా కొన్ని సందర్భాల్లో అంటే తిరుగు ప్రయాణంతో కలుపుకొని చేసే చెల్లింపులకు కొంత మినహాయింపు ఉంటుంది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉంటున్న వారికి తగిన ధృవపత్రాల పరిశీలన అనంతరం వారు ప్రయాణించే దూరాన్ని బట్టి వారికి ప్రత్యేక రాయితీలు కూడా ఉంటాయి. టోల్ పన్ను వసూలు చేయడమే కాకుండా ఆ టోల్ ప్లాజా నిర్వాహకులు విధిగా ఉచితంగా ప్రతి వాహనదారుకు అందించాల్సిన సదుపాయాలను పొందడం వాహనదారుగా ప్రతి ఒక్కరి హక్కు. ముఖ్యంగా వాహనం ఆ టోల్ ప్లాజా రహదారి పరిధిలో చెడిపోయినా లేదా యాక్సిడెంట్కు గురై ఆగిపోయినా లేదా పెట్రోల్ లేదా డీజిల్ అయిపోయి ఆగిపోయినా ఒక ఫోన్ కాల్తో టోల్ ప్లాజా నిర్వహణ సంస్థ తగిన సహాయాన్ని ఉచితంగా అందించాలి. ఈ సహాయం పొందడానికి టోల్ రిసిప్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ను సంప్రదించవచ్చు మరియు రహదారి విభాగినులలో అంటే డివైడర్స్లో అత్యవసర సహాయ నెంబర్లు కూడా సూచించాల్సిన బాధ్యత ఆ టోల్ నిర్వహణ సంస్థది. ఇదండి ఈరోజుటి జిజ్ఞాసా అప్డేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.